ఏదైనా ప్రాబ్లం వల్ల మన టీత్ డ్యామేజ్ అయిపోయినా, లేకపోతే గమ్ ప్రాబ్లం వల్ల పళ్ళు లూజ్ అయిపోయినా కానీ ఫిక్స్ టీత్ పెట్టించుకోవాలంటే న్యాచురల్ టీత్కి నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఇంప్లాంట్స్. మరి ఇంప్లాంట్స్ ఏంటంటే ఎముకలో బిగించాలి. మరి ఎముక సరిగా లేనప్పుడు ఏం చేయాలి? బోన్ గ్రాఫ్ట్స్ అంటే ఆర్టిఫిషియల్ బోన్ కానీ, లేకపోతే మన బాడీలో నుంచి వేరే పార్ట్ నుంచి బోన్ తెచ్చి ఇక్కడ యాడ్ చేయాలా, లేకపోతే వేరే ఏదైనా పాసిబిలిటీ ఉందా ఇంప్లాంట్స్ పెట్టడానికి అనే దాని గురించి మాట్లాడబోతున్నాను. నమస్తే, నేను డాక్టర్ శారద, డైరెక్టర్, ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. మా క్లినిక్ హైదరాబాద్లోని మాదాపూర్లో ఉంది. ఈరోజు నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోన్ గ్రాఫ్ట్స్, అంటే బోన్ గ్రాఫ్ట్స్లో రకాలేంటి, వాటి యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అంటే బోన్ గ్రాఫ్ట్స్ యాడ్ చేయాల్సిందేనా, ఇంకా వేరే ఆప్షన్స్ ఏమున్నాయి అనే దాని గురించి మాట్లాడబోతున్నాను. బోన్ గ్రాఫ్ట్స్ అంటే పేర్లో చెప్పిన విధంగా బోన్ని గ్రాఫ్ట్ చేయడం అనమాట. అంటే మనకి ఎక్కడైతే అవసరం అక్కడ ఎముక లేకపోతే వేరే ఎముక తెచ్చి అక్కడ అమర్చడం అనమాట. అయితే చాలా కామన్గా ఇంప్లాంట్స్లో మనం నాలుగు రకాల బోన్ గ్రాఫ్ట్స్ చేస్తాం అనమాట. ఫస్ట్ ఏంటంటే ఆటోగ్రాఫ్ట్. ఆటోగ్రాఫ్ట్ ఏంటంటే మనకు దవడ ఎముక సరిగ్గా లేనప్పుడు మన శరీరంలో వేరే పార్ట్ నుంచి ఎముక తెచ్చి ఎక్కడైతే ఎముక సరిగ్గా లేదో దవడలో అక్కడ ఎముకని యాడ్ చేయడం. అండ్ జనరల్గా ఏంటంటే ఈ పైన దవడలో చాలా కామన్గా అవసరం పడుతుంది ఈ సైనస్ కిందికి జారడం వల్ల. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ జ్ఞానదంత వెనక భాగంలో నుండి కానీ, లేకపోతే చిన్లో నుంచి కానీ, లేకపోతే మన తుంటి ఎముక కానీ తెచ్చి అమర్చడం జరుగుతుంది. అయితే ఇది మన బాడీలోని మన పార్టే కాబట్టి ఇది ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ అయితే తక్కువే ఉంటాయి. యాక్సెప్ట్ అంటే బాడీ యాక్సెప్ట్ చేసుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది, ఇంప్లాంట్స్ పైన పళ్ళు పెట్టడానికి టైం పడుతుంది, కానీ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అన్నమాట దీంట్లో. ఇది అడ్వాంటేజ్. దీన్ని డిసడ్వాంటేజ్ విషయానికి వస్తే రెండు సర్జరీలు చేయాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఎముక లేదు కాబట్టి వేరే దగ్గర నుంచి తెస్తున్నాం కదండి, సో ఎక్కడి నుంచి అయితే ఎముక తేవాలో అక్కడ ఒక సర్జరీ, మళ్ళీ ఇక్కడ యాడ్ చేయడానికి ఇంకో సర్జరీ అన్నమాట. సరే ఇలా రెండు సర్జరీస్ కదా, సరే భరిద్దాం ఏముందిలే అనుకున్నా కానీ మళ్ళీ పళ్ళ కోసం వెయిట్ చేయాల్సిందే. అంటే టీత్ లేకుండా బోసి నోరుతో పళ్ళ కోసం నెలల తరబడి వెయిట్ చేయాల్సిందే అనమాట. లేదు నేను ఇలా రెండు సర్జరీస్ తట్టుకోలేను, నా వల్ల కాదు అనుకుంటే ఎముకని బయట నుంచి తేవాల్సిందే అనమాట. దాన్ని నెక్స్ట్ బెస్ట్ ఏంటంటే దాన్ని అలోగ్రాఫ్ట్ అంటారు. అలోగ్రాఫ్ట్ అంటే హ్యూమన్ కెడావర్ నుంచి, హ్యూమన్ కెడావర్ అంటే డెడ్ బాడీస్ నుంచి తీసుకొస్తారనమాట, దీన్ని అలోగ్రాఫ్ట్ అంటారు. ఇది కాకుండా నెక్స్ట్ ఏంటంటే జీనోగ్రాఫ్ట్ అని ఉంటుంది. జీనోగ్రాఫ్ట్ అంటే మన ఆవుల నుండి కానీ మన పిగ్స్ నుంచి కానీ తీసుకొచ్చి బోన్ని అరేంజ్ చేస్తారనమాట. మన శరీరంలోని ఎముక సరిపోవట్లేదు, లేదా ఈ నెక్స్ట్ చెప్పాను చూడండి, హ్యూమన్ కెడావర్ నుంచి, అదే డెడ్ బాడీ నుంచి తీసుకొస్తారని చెప్పాను చూడండి, ఒకవేళ ఆ ఎముకను మన బాడీ రిజెక్ట్ చేసింది అనుకుంటే అప్పుడు జీనోగ్రాఫ్ట్ సహాయం తీసుకుంటారు, అదే ఆవులు ఆర్ ఈ పిక్ సహాయం అనమాట. అయితే చాలామంది వాళ్ళ పర్సనల్ రీజన్స్ వల్ల కానీ, లేకపోతే రిలీజియస్ రీజన్స్ వల్ల కానీ ఇట్లా హ్యూమన్ డెడ్ బాడీస్ నుంచి కానీ, ఇట్లా యానిమల్స్ నుంచి కానీ బోన్ గ్రాఫ్టింగ్ ఇష్టపడరు అనమాట. సో అలాంటి కండిషన్లో ఆర్టిఫిషియల్ బోన్ గ్రాఫ్ట్ యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఆర్టిఫిషియల్ బోన్ గ్రాఫ్ట్ ఏంటంటే దీన్ని అలోప్లాస్ట్ అంటారు. ఇది హైడ్రాక్సీ ఎపటైట్తో కానీ, లేకపోతే బీటా ట్రైకాల్షియం ఫాస్ఫేట్తో కానీ ప్రిపేర్ చేస్తారన్నమాట ఈ బోన్ గ్రాఫ్ట్. అయితే దీంతో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ అండ్ ఈ బోన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఇన్ఫెక్షన్ వచ్చినా బోన్ రిజెక్ట్ అయినా మళ్ళీ కథ మొదటికే, మళ్ళీ బోన్ గ్రాఫ్టింగ్ అనేది మళ్ళీ చేయాల్సిందే, మళ్ళీ వెయిట్ చేయాల్సిందే అనమాట ఇంప్లాంట్స్ కోసం. మరి బోన్ గ్రాఫ్టింగ్ లేకుండా, మరి ఎముక సరిగా లేకపోతే ఇంప్లాంట్స్ ఎలా సాధ్యమవుతాయని అనుకుంటున్నారా? మన ప్రతి ఒక్కరిలో, అంటే ఎంత ఇన్ఫెక్షన్ ప్రతి ఒక్కరిలో బేసల్ బోన్ అనేది ఉంటుందండి. ఈ బేసల్ బోన్లో కనుక ఇంప్లాంట్స్ ఎంగేజ్ చేస్తే, ఈ బేసల్ బోన్లు ఏంటంటే హైలీ మినరలైజ్డ్ అనమాట, ఇంప్లాంట్స్ పెట్టగానే స్టెబిలైజ్ అవుతాయి అండ్ ఇమీడియట్ లోడింగ్కి హెల్ప్ చేస్తుంది అనమాట ఈ బేసల్ బోన్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సైనస్ కిందికి జారినా కానీ వెనక టెరిగాయిడ్ బోన్ అని ఉంటుందన్నమాట మన జ్ఞానదంతం వెనకాల. ఈ టెరిగాయిడ్ బోన్ అనేది చాలా హార్డ్ అండ్ రిజిడ్ బోన్ ఈ ఎముకలో కనుక, అంటే ఈ ఎముక ఏంటంటే మన ఈ దవడ ఎముకతో పార్ట్ కాదండి, ఇది పార్ట్ ఆఫ్ హెడ్ బోన్ అనమాట. సో ఈ ఎముక ఏంటంటే పళ్ళలో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ ఈ ఎముక అనేది ఎఫెక్ట్ కాదు. సో ఈ టెరిగాయిడ్ బోన్లో కనుక మనం ఇంప్లాంట్స్ పెడితే చాలా స్ట్రాంగ్ సపోర్ట్, స్టేబుల్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట ఇంప్లాంట్స్కి.
సరే ఎముక లేదు అని కాదు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా కానీ పైన పళ్ళు కనుక రీప్లేస్ చేసుకుంటే, పైన దవడ పళ్ళు రీప్లేస్ చేయించుకోవాలనుకుంటే ఈ టెరిగాయిడ్ ఇంప్లాంట్స్ అనేది ఖచ్చితంగా పెట్టించుకోవాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ బోన్ లాస్. బోన్ ఉన్నా లేకున్నా టెరిగాయిడ్ బోన్ మాత్రం ఖచ్చితంగా పెట్టించుకోవాలి. ఎందుకంటే ఈ టెరిగాయిడ్ బోన్ అనేది లాస్ట్ ఉంటుంది కదండి, సో మన పళ్ళన్నిటికీ లాస్ట్ పన్ను వరకు సపోర్ట్ దొరుకుతుందన్నమాట. సపోర్ట్ లేకుండా పళ్ళు ఉండవు. ఓకే, అండ్ లేదు బాగా ఎముక బాగా ఆరిపోయింది అంటే, ఇప్పుడు మ్యూకర్ మైకోసిస్ ఆర్ బ్లాక్ ఫంగస్ కేసెస్ గురించి వినుంటారు, దాంట్లో ఏంటంటే పేషెంట్ లైఫ్ సేవ్ చేయడానికి, ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడానికి మొత్తం పైన దవడని సర్జికల్గా తీయాల్సిన అవసరం పడిందన్నమాట. సో అలాంటి కేసెస్లో కానీ, లేకపోతే ఇన్ఫెక్షన్ వల్ల ఎముకంతా ఆరిపోయింది, 80% బోన్ లాస్ అంటారు చూడండి, అలాంటి కండిషన్లో ఏంటంటే ఇక్కడ చీక్ బోన్ ఉంటుంది, ఈ చీక్ బోన్ సహాయంతో ఇంప్లాంట్స్ పెట్టచ్చు. సో ఈ టెరిగాయిడ్ బోన్, చీక్ బోన్ అంటే నేను చాలా బాగా డ్యామేజ్ అయిపోయిన పళ్ళ గురించి చెప్తున్నాను అనమాట, అప్పుడే జైగోమా ఇంప్లాంట్స్ అనేది వాడడం జరుగుతుంది. సో ఈ జైగోమా బోన్, ఈ చీక్ బోన్ సహాయంతో పర్మనెంట్గా అండ్ ఇమ్మీడియట్గా పళ్ళు ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇంకొక ఇది యాడెడ్ అడ్వాంటేజ్ అండి ఏంటంటే, ఇంప్లాంట్స్ పెట్టి మీరు రోజుల తరబడి నెలల తరబడి వెయిట్ చేయకుండా వారం తిరిగే లోపల పళ్ళు ఫిక్స్ చేయించుకొని మీకు ఇష్టం వచ్చిన ఆహారం తీసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ ఇదండి నేను బోన్ గ్రాఫ్స్ గురించి అండ్ దాని ఆల్టర్నేట్ ఆప్షన్స్ గురించి చెప్పదలుచుకుంది. మీకు దీని గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగచ్చు, అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రం లైక్ చేయండి, అండ్ మీ రిలేటివ్స్తో కనుక ఇది షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది, అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, నమస్తే.